మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ఈ యంగ్ డైరెక్టర్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తీసిన ప్రతి సినిమాను సూపర్ హిట్ చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు. వరుస సక్సెస్ లలతో దూసుకుపోతున్న ఈ యంగ్ డైరెక్టర్ కెరీర్ లో మాస్టర్, ఖైదీ, కమల్ తో విక్రమ్ సినిమాలు తీసి హ్యాట్రిక్ సక్సెస్ లను అందుకున్నాడు. మూడు కూడా కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టాయి. తన యూనివర్స్ లో ఒక సినిమాను మరో సినిమాకు లింక్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇళయ దళపతి విజయ్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. మాస్టర్ తర్వాత మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతుండటంతో కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వీరి కాంబోలో లియో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈయన మాట్లాడుతూ ఒక 10 సినిమాల వరకు తన సినిమాటిక్ యూనివర్స్ లో చేస్తానని, ఆ తర్వాత ఇండస్ట్రీ నుండి వెళ్లిపోతానని చెప్పుకొచ్చారు. ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక విజయ్ తో మరోసారి లియో కోసం వర్క్ చేయడం సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు తనతో వర్క్ చేసిన అందరికీ ప్రత్యేకంగా థాంక్స్ అంటూ తెలిపారు. ఇక ఇప్పుడు విజయ్ తో చేస్తున్న లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.